Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెచ్చగొట్టడం వెళ్లిపోవడం పవన్ దెబ్బకు జనసైనికుల పాటలు. తెగించి పోరాడండి, మీకు మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది ఇప్పటం గ్రామం నుండి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కు తిరిగి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు. ప్రభుత్వంపై తిరగబడండి, ప్రభుత్వంపై పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేయడమే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నానంటూ పవన్ పదే పదే రెచ్చగొడుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ రెగ్యులర్గా జనసేన నేతలు కార్యకర్తలను, మామూలు జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ పవర్ స్టార్ మాటల ఉచ్చులో పడి అదే నిజమని భ్రమించి గొడవల్లోకి దిగుతున్న జనాలు మాత్రం కేసుల్లో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కార్మికులు ఉద్యోగాలంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానంటేనే తాను రంగంలోకి దిగుతానని బహిరంగ సభలోనే చెప్పారు. అయితే వాళ్ళెవరూ పవన్ మాటలను నమ్మినట్లు లేదు. అందుకే పవన్ మళ్ళీ ఫ్యాక్టరీ వైపు తొంగి చూడలేదు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టినందుకు ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ ప్రజాందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఉద్యమంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ నిజమే అనుకుని పార్టీలోని కొందరు కాపు నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇప్పుడు జరిగిన విధ్వంసంలో సుమారు 120 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్లలో చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ మధ్యనే వైజాగ్లో జరిగిన ప్రజాగర్జనకు సంబంధించి మంత్రులపై పవన్ ఫుల్గా ఫైర్ అయ్యారు. మరి జనసేన నేతలు కార్యకర్తలకు ఏమర్థమైందో ఏమో, ఎయిర్పోర్ట్లో మంత్రులపై దాడులు చేశారు. దాంతో 115 మందిపై పోలీసులు కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తాజాగా ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలపై గ్రామానికి వెళ్లి పవన్ నానా రచ్చ చేశారు. అక్కడ మాట్లాడుతూ ప్రభుత్వంపై తిరగబడమని చెప్పారు, ప్రభుత్వంపై తెగించి పోరాడమన్నారు. పవన్ మాట విని రెచ్చిపోయిన కొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. అయితే పిలిపిచ్చిన పవన్ మాత్రం అడ్రస్ లేరు. ఏదో ఒక సందర్భంగా జనాలను రెచ్చగొట్టడం, అడ్రస్ లేకుండా పారిపోవడమే పవన్ పనిగా పెట్టుకున్నట్లున్నాడు.